ఈ క్యాండిల్స్ హార్ట్ అటాక్ తెప్పిస్తాయి భయ్. అమ్మా కిందికి వస్తుంది మీది పోతుంది, కిందికి వస్తుంది మీది పోతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్లన్నీ కన్సాలిడేట్ అవుతుంది. నిఫ్టీ కిందికి వచ్చింది, మళ్ళీ మీదకి పోయింది, మళ్ళా టార్గెట్లన్నీ కన్సాలిడేట్ అవుతుంది. చూద్దాం ఇక్కడ వరకు వీడికి వస్తే తీసేస్తా 1:1. ఇది కూడా వీడికి వస్తే లేవా టుడే ఆటోమేటిక్ అయిపోతుంది అనుకోరి. సో హెచ్డిఎఫ్సిది పడుతుంది. దీని థియరీ ఇది ఎందుకు పెట్టుకున్నారా అంటే, ఫస్ట్ రాని ఇది మొత్తం టార్గెట్ అచీవ్ అయిపోయిన తర్వాత చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు తీసుకున్న పొజిషన్ అని. సో నిఫ్టీ 50 కొట్టినాం, టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇక ఈ బ్యాంక్ నిఫ్టీ జర దతాయిస్తుంది. సో కాకపోతే మనం టార్గెట్ రీచ్ అయినంత వరకు మార్కెట్లోకి వెళ్ళేది లేదు కాబట్టి, సో అది పోనీ నడవని, మనం అప్పటి వరకు బేగం బజార్ పోయి చేపలు తెచ్చుకుందాం. ఏమంటాం? రైట్. అరా తమ్ముడు మనీ అమ్మ. ఇట్లుంటుందా ప్రోలు, ఒక దిక్కు జాబ్ ఒక దిక్కు మార్కెట్. ఇమ్రా రిప్లైల్ ఇస్తే గుద్దబాల్సిందా? సో బ్యాంక్ నిఫ్టీ అనేది పీకింది అన్నమాట. స్టాప్ లాస్ హిట్ అయింది. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వాడేది, నా థియరీ అనేది ఇందులో నేను ఫాలో చేయలేదు. మీరు ఇగో హెచ్డిఎఫ్సి. సో ఒక యూట్యూబర్ ఒక అతను చెప్పిండనమాట ఏమన్నారా అంటే, హెచ్డిఎఫ్సి అంటే 40% హెచ్డిఎఫ్సి కాంట్రిబ్యూషన్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో హెచ్డిఎఫ్సి ఎట్లా మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా అట్లే మూవ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలని చెప్పి ఒక అతను చెప్పిండు. సో నేను దాని ఆయన అట్లా చెప్పిండని చెప్పి, సో ఇక్కడ మీరు ఇగో ఇక్కడ చూసారా, ఇక్కడ హయ్యర్ లోస్ చేసుకుంటే ఇట్లా మన డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఒక లైన్ గీసిన చూడు. సో ఇక ఇది కిందికి వస్తుంది అని చెప్పి నేను ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇది థర్డ్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అవుతుంటే నేను పొజిషన్ తీసుకున్నాను అనమాట అందులో బ్యాంక్ నిఫ్టీలో. సో అనుకున్న విధంగానే ఇది కిందికి వచ్చింది. సో ఇది నేను డౌన్ ట్రెండ్ వస్తుంది అని చెప్పి అనుకున్నా, ఇటు రాకపోయినా కూడా మళ్ళీ ఇటు కన్సాలిడేట్ అయ్యి ఇట్లా కిందికి వచ్చింది. లైక్ ఇట్లా 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 మొత్తం ఇటు వరకు ఇట్లా కిందికి వచ్చింది. సో ఇడికి వెళ్ళి మళ్ళీ లేచింది, ఇడికి మళ్ళీ లేచింది. కాకపోతే ఈ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో టు బి ఫ్రాంక్ నా థియరీ వాడిన నేను నా థియరీ వాడి అంటే లైక్ నా నాకు అనిపించింది నా ఎక్స్పీరియన్స్తో నేను దాన్ని పెట్టి చేసిన కాబట్టి నిఫ్టీలో కొట్టినా మనం టార్గెట్ రీచ్ అయినాం. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసినాం కాబట్టి పీకింది. అండ్ ఆయన కూడా తప్పట్లేదు, నేను నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు. సో అందుకే పీకింది. నువ్వు అనుకుంటే అవుద్ది సావే. సో ఇప్పుడు నేను ఇందులో తీసుకున్న ట్రేడ్స్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది చెప్పి నాకు తెలియదు. సో అందుకే నేను మీకు చెప్పను, మీరు తీసుకోండి చెయ్యండి అని చెప్పి, జస్ట్ చూడండి అంతే చూడండి. అండ్ నేను కూడా ఇట్లానే చెప్పినాను కదా, మనం చేద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి. సో 30 డేస్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు నేను గోల్ పెట్టుకున్నా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు ఇట్లనే పేపర్ ట్రేడ్స్ చేస్తా పోతా. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి పైసలు పెడతాను, రియల్ మనీ పెట్టి రియల్ ట్రేడింగ్ చేద్దాం. సో అందుకే ఏందిరా అంటే, జస్ట్ నేను చెప్తున్నా, నాకు తెలిసింది నేను చెప్తున్నా, నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో నా కింద వచ్చి కామెంట్లు ఆహా నీకు ఏం తెలియదురా, ఏందిరా గది గట్ల కూడా ట్రేడ్ చేస్తారా. సో అట్లాంటి కామెంట్లు పెట్టకండి, ఏదైనా నేను తప్పు చేస్తే నాకు చెప్పండి, అరే అట్లా కాదు తమ్మి గిట్లుంది అది ఇది అని చెప్పి నాకు చెప్పుర్రు. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎన్ చేసి చెప్పుర్రు, నేను నేర్చుకుంటా. నాకేం మొహమాటం లేదు, నాకు తెలియని దాని గురించి చెప్తే నేను నేర్చుకుంటాను. మీ దగ్గర పోయినా బేగం బజార్ పోయి చేపలు తెచ్చినాము, బోన్లెస్ ఫిష్ తీసుకొచ్చినా. కాకపోతే ఇప్పుడు పెద్ద టాస్క్ ఏందిరా అంటే, బాసన్లు ఉన్నాయి, ఆ బాసన్లు తోమి ఈ వంట చేసుకోవాలి. ఈ బాసన్లు తోముడు వంట చేసుకున్నాడు పెద్ద గోసరాన్ని ఆయన తినడం అంటే తింటాం మంచిగా, కానీ ఇవి దూలు తీరిపోతుంది. సో నీట్గా కడిగి పెట్టినాను బోన్లెస్ ఫిష్ ఇది 500 గ్రామ్స్, ఇప్పుడు 250 గ్రామ్స్, అండ్ నైట్ 250 గ్రామ్స్ తినాలి. ఇదే ఇక మన ఫుడ్డే. ఇగో ఇది మన ఫుడ్, ప్యూర్ దేశీ నో ఫ్యాన్సీ, ఉల్లిగడ్డ రైస్ ఫిష్ పెరుగు బస్. చాయ్ని ఎంత దూరం పెడదామన్న నాతో అయితే లేదు పోయి అసలు, అయినా ఎందుకు దూరం పెట్టడం? సి మీరు ఏదైనా తినొచ్చు, మీరు ఏం ఫరక్ పడదు. కాకపోతే క్వాంటిటీ కరెక్ట్ క్వాంటిటీలో తినాలి, పద్ధతిగా తినాలి బస్, అంతే. ఏమైనా తినొచ్చు మీరు, ఏం ఫరక్ పడదు.
ప్రోటీన్ రేషియో, మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. క్యాలరీస్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాలరీస్ లోపలనే మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటాయి కదా, అంతే తినాలన్నట్టు. దానికంటే ఎక్కువ తింటే లావ్ అవుతారు, దానికంటే తక్కువ తింటే బక్క అవుతారు. బస్ అంతే. మజిల్ మెయింటైన్ అవ్వాలి, మజిల్ మంచిగా ఉండాలరా అంటే ప్రోటీన్ రేషియో, మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఫుల్ఫిల్. మీ ప్రోటీన్ కంపల్సరీగా ప్రోటీన్ ఇంటేక్ రీచ్ కావాలి. బస్ అంతే సింపుల్. Yeah, let's go. I'ma make a couple stacks, do exactly what I want to. Mix a couple tracks, get a lady that I'm drawn to. Turn up to the max, get me faded till I'm gone, dude. I do what I want, couldn't stop me if you wanted to. I just work hard, yeah, harder than the rest. Some people say I'm lucky, others saying that I'm blessed. But I keep my head down, cause I crave progress. You ain't never gonna stop me, cause it's my conquest. And I'm never gonna rest, yeah. And y'all don't know that I'm a soldier. I always felt like I'm a loner when everybody thinks they know ya. And y'all don't even know I own ya. And now I'm ready taking over, cause every day I'm getting closer. Just look at everything I'll show ya. And now I'm ready, I'ma blow up. Yeah. When I throw up, and if you cross me, it was good to know ya. I'm impatient, I don't ever slow up. I stay young, no, I never grow up. I keep working to the point I throw up. And if you cross me, it was good to know ya. Yeah. Oh yeah. Yeah. Rudas. I miss na. సో ఇప్పుడే వచ్చినాను ఇంటికి. వర్కౌట్ జబర్దస్త్ అయింది, మంచి డెడ్లిఫ్ట్స్ కూడా మంచి పోయినాయి. లైక్ 150x8 రెప్స్ వచ్చినాయి డెడ్లిఫ్ట్స్ కూడా. అండ్ ప్రతి ఒక్క రెప్ మంచిగా, అంటే మంచిగా లిఫ్ట్ చేసిన, పెద్ద స్ట్రగుల్ కాకుండా ఈజీ 8 reps వచ్చినాయి. సో యా, మంచి అయింది వర్కౌట్. సో ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఉంది, ఇప్పుడు ధూమ్ధామ్ చేయాలి పోయి. సో ఇప్పుడు అదే స్నానం చేస్తున్నా, స్నానం చేసి రెడీ అయ్యి కలుద్దాం మొత్తం. డిచ్చక్ డిటింగ్ డిచ్చక్ కాదురా నేను సంసారించరా. ప్రిపరేషన్ తీసుకున్నాక లోకంలో ఎంత పీస్ఫుల్ ఉందా, ఎంత పీస్ఫుల్ బయట ఖైదీ దిగి అనిపిస్తుండే సత్యమైన గాలి బయట పడతాడు అట్లా డైరీ ఒకటి ఉంటుండేరా లేట్ కంబర్ మూడు సార్లు కంటే లేట్ ఎక్కువ వచ్చిన అనుకో దమ్లో ఉంటుండే అనమాట. అయితే ఏం చేస్తుండే నా చైనో ఎప్పుడు చైన్ వచ్చిపోతుండే హాలిడే ఇవ్వకపోతున్నాడు. నువ్వు సొంతంగా హాలిడే తీసుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ అని ఉండాలి, లేకపోతే పేరెంట్స్ మనం తీసుకొని రావాలి.
మనలోకి ఏదో తీరుకుంటుంది, డాక్టర్ సర్టిఫికేట్ ఉండదు, ఆడ ఏం లేకుండా వచ్చిండనుకో, ఆ రోజు నీ పేరు ఉంటాడు పాట అంటే అరే అంత చిన్నప్పుడు ఏమొస్తా పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు, పిల్లర్ కేజ్ పట్టుకోమంటే స్వచ్ఛందంగా అంటే కాలి పిరల మీద కొడుతుండే నారాడు కాలి. ఒరే వా హిదారి చెనపం సైషని మొదొచ్చి నీగి చెనపం చూసుకున్నా. అరే ఆ సార్ పేరేందయ్యా సార్? అరే చెప్పు పేరు చెప్పురా భయ్, ఏమైంది? ఏంటి బ్రో అంత మాట అన్నావు, శ్రీ సాయి గ్రామర్ రోహిత్ సార్ గారు సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి హథోడా పాపి మకాలి దేతా కాఫీ పర్ జిందగీ మే బడ్నే కే లియే కబీ నా చాటి తీన్ బటన్స్.